అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ప్రైమరీ ఎన్నికల్లో భాగంగా తాజాగా సౌత్ కరోలినాలో రిపబ్లిక్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయ పరంపర కొనసాగించారు. ఈ గెలుపుతో ఆయన ఖాతాలో 4వ విజయం నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన 4 ప్రైమరీల్లో ఆయనే గెలుపొందారు. సౌత్ కరోలినాలో గతంలో నిక్కీ హెలీ 2 గవర్నర్గా గెలిచారు. నిక్కీ సొంత రాష్ట్రంలో ట్రంప్ గెలవటం కష్టమని భావించారంత. అనూహ్యంగా ట్రంప్ గెలుపొంది నిక్కీ హెలీకి భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్కు వ్యతిరేకంగా నిక్కీ హెలీ ఒక్కరే పోటీ పడుతున్నారు. మార్చి వరకు అమెరికాలోని మొత్తం 50 రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు కొనసాగుతాయి. కనీసం 1215 మంది రిపబ్లికన్ ప్రతినిధులు మద్దతు పొందేవారని ఆ పార్టీ అభ్యర్థిత్వం లభిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని స్థానాల్లో ట్రంప్ పై చేయి సాధిస్తూ వస్తున్నారు. భారత సంతతికి చెందిన నిక్కీ వెనుకంచులో ఉన్నారు.